వ్యక్తి ఆరాధన మంచిది కాదని ప్రమాదకరమైన జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సమాజాన్ని కొన్ని కోణాల్లోనే కాకుండా సమగ్రంగా చూడాలని చెప్పారు. ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో వివక్షకు గురవుతాడని చెప్పారు. వివక్షకు గురైనప్పుడే దాని గురించి తెలుస్తుందని అన్నారు. తాను కూడా వివక్షకు గురయ్యాలని చెప్పారు. బ్రిటిష్ ఎయిర్ వేస్ లో ప్రయాణిస్తున్నప్పుడు తనకు నీళ్లు ఇవ్వడానికి ఒక బ్రిటిష్ మహిళ నిరాకరించిందని అన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్లాన్ నిధులను దారి మళ్లించకూడదని పవన్ చెప్పారు. బయట ఉండే శత్రువుల కంటే మనతో ఉండే శత్రువులతోనే ప్రమాదం ఎక్కువని చెప్పారు. ఏపీలో ఎస్సీ ఎస్టీలకు చెందిన 27 పథకాలను తీసేశారని చెప్తుంటే బాధేస్తోందని అన్నారు. మన హక్కులను కాలరాసే ఎవరినైనా ఎదుర్కోవాల్సిందేనని చెప్పారు. ఈ మూడేళ్లలో ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన 20,000 కోట్ల రూపాయలను రాకుండా చేశారంటే ఏమనాలని ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ గురించి అభిప్రాయాలు చెప్పడానికి మా మీద నమ్మకం ఉంచి వచ్చిన పెద్దలందరికీ, మేధావులకి పేరు పేరున నేను మీకు స్వాగతం పలుకుతా ఉన్నాను. ఇప్పటిదాకా మీరు చెప్పినవి క్షుణ్ణంగా విన్నాను. ఏ మనిషికైనా ఒక పరిమితమైన జ్ఞానమే ఉంటుంది. సో నేను కూడా వాటికి అతీతుండేం కాదు. పుస్తకాలు వల్ల వచ్చిన విజ్ఞానం ఒకటైతే, క్షేత్రస్థాయి పర్యటనలు మనుషులతో మమేకం అవటం వల్ల దానికి వచ్చే జ్ఞానం కానీ, దానివల్ల నీకు కలిగే చైతన్యం కానీ అది వేరే స్థాయిలో ఉంటుంది. చిన్నప్పటి నుంచి నెల్లూరు జిల్లాలో కొంత పెరిగిన వాడిని. నా దృష్టికి వచ్చింది మొదట మా చుట్టుపక్కల ఉండే యానాదుల జీవితాలు చూసి. ఆచార్య సుధాకర్ గారితో ప్రత్యేకించి ఒక సందర్భంలో ఆయన పదవీ విరమణ సమయంలో వెళ్ళినప్పుడు ఆయన యానాదుల అభ్యున్నతి కోసం వారి కష్ట నష్టాలని శ్రీహరికోట సెంటర్ స్టార్ట్ చేసేటప్పుడు వారి జీవితాలు ఎలా రోడ్ల మీద పడ్డాయి అది వారు చెప్పిన వారితో పాటు ఉండి ఆ యానాదులతో పాటు మమేకమయ్యి వారి కష్ట నష్టాలని తెలుసుకొని ఆయన ఒక దళిత జాతులకు చెందిన వ్యక్తి అయినా సరే మాకంటే యానాదులు ఇంకా వెనుకబడినారని చెప్పి ఎస్టీల పక్షాన్ని నిలబడి చాలా బలంగా వారి వ్యధని, వారి ఆవేదనని ఆయన తీసుకొచ్చిన విధానం, ఆయన ఆంథ్రోపాలజీ బ్యాక్గ్రౌండ్ ఎన్నని కదిలించేసినాయి. అలాంటి వ్యక్తిని నేను గురు సమానులుగా చూస్తాను. అందుకే వారి పాదాలకు నేను నమస్కరిస్తున్నాను.